ఒకటే ప్రమాణం చేశాను కర్పూరం మీద, అక్కడ కొండ మీద కానీ కొండ కింద కానీ తిరుమల తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఎవరు మాట్లాడినా నాకు అనవసరం. నేను మటుకు మా నాయకుడికి నిబద్ధతగా కొండ మీద రాజకీయాలు చేయను, కొండ మీద పార్టీ గురించి మాట్లాడను, జెండాల గురించి మాట్లాడను, ఓన్లీ ఎజెండా గురించి మాట్లాడతాను. నా యొక్క ఆ ఎస్విబిసి ఛానల్లో ఉన్నటువంటి ఎంప్లాయర్స్ అందరినీ నేను కుటుంబంగా భావించి ఒక చైర్మన్ సంస్కృతిని నేను మొట్టమొదటిసారిగా మార్చాను. ఒక ఐడెంటిటీ కార్డు వేసుకుని నేను కూడా మీతో పాటు పనిచేసే ఎంప్లాయర్స్గా ఉంటాను. కెమెరా వెళ్తే కెమెరాతో పాటు ఉంటాను, లైట్ బాయ్లతో పాటు ఉంటాను, ఎందుకంటే నాకు ఇండస్ట్రీలు నేర్పింది ఇక్కడ అన్ని. సో నాకేమీ అది పెద్ద సమస్య కాదు. నేను అందరితో కలిసి వెళ్ళిపోతాను, నాకు ఎటువంటి ఎగువలు లేవు కాబట్టి నేను అందరితోటి దగ్గరగా ఉంటాను, క్లోజ్గా ఉంటాను. సో మాకు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు ఆ భగవంతుడు. ఆ భగవంతుడి నమ్మకాన్ని, ఆ దేవదేవుడు ఆశీస్సుల్ని నేను ఎప్పుడూ మనసులో నిలుపుకుంటాను. రాజకీయాల జోలు పోనన్నాను. అలాగని వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ టెర్రరిస్ట్ గొంతు మోగబోయిందని ఎప్పుడు అనుకోవద్దు. అమరావతికి వస్తే మళ్ళీ నా గన్ను అన్నగారి పక్కన నిలబడి సైనికుల్లా నిలబడతాను. నా తోటాలు మాటల తోటాలు నా నాయకుడి మీద కానీ నా దేవుడి మీద కానీ ఎవరు మాట్లాడినా చీల్చి చెన్నాడటం జరుగుద్దని చెప్పి, అక్కడ స్వామి భక్తుడిగా ఇక్కడ స్వామి విధేయుడుగా పార్టీ విధేయుడుగా ఉంటారని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను.